మూసీ రివర్ అభివృద్ధికి కొత్త ప్లాన్లు చేస్తున్నారు అధికారులు। ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ కు కొత్త ప్రతిపాదనలు రెడీ చేశారు। 10,000 కోట్లు అవసరమని అంచనా వేసిన అధికారులు పీపీపీ పద్ధతిలో చేయాలని డిసైడ్ అయ్యారు। అయితే దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది డౌటే। మూసీ ప్రక్షాళన బ్యూటిఫికేషన్ కోసం రివర్ ఫ్రంట్ అధికారులు కొత్త ప్రతిపాదనలు రెడీ చేశారు। ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడ్ లో చేయాలని డిసైడ్ అయ్యారు। ఏళ్లుగా మూసి ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా అది ముందుకు సాగటం లేదు। బ్యూటిఫికేషన్ కోసం నిధులు ఖర్చు చేయటం లేదు। బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చూపించటమే తప్ప పైసా ఇవ్వటం లేదని ఆరోపణలున్నాయి। దీంతో మూసీలో ఎక్కడి మురికి అక్కడే ఉంటోంది। అయితే ప్రభుత్వ నిధులతో ప్రక్షాళన సాధ్యం కాదని, పీపీపీ మోడ్ లో అయితేనే ప్రాజెక్టు ముందుకు పడుతుందని అధికారులు క్లారిటీకి వచ్చారు। అందుకు తగ్గట్టుగానే కొత్త ప్రతిపాదనలు రెడీ చేశారు। మూసీలో మురుగు తొలగించాలని ఎన్నో ఏళ్లుగా హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులు ఎవరికి వారే ప్లాన్ చేస్తున్నా నిధులు లేక అది అమలు కావటం లేదు। దీంతో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో చేయాలని రివర్ ఫ్రంట్ అధికారులు ప్లాన్ చేశారు। ఇందులో భాగంగానే పీపీపీ ప్రతిపాదనలు తీసుకొచ్చారు। 50 కిలోమీటర్ల పరిధిలోని పరివాహక ప్రాంతాలను బ్యూటిఫికేషన్ చేయాలని ప్లాన్ చేశారు। ఇందుకు నదిపై స్కై బ్రిడ్జిలు, టూరిస్ట్ ఏరియాలను బాగు చేసేలా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు। మూసీ వెంట ఎస్టీపీలు, నదీ పరివాహక ప్రాంతంలోని కబ్జాల తొలగింపు, సైక్లింగ్ ట్రాక్లను నిర్మాణం చేయాలని ప్లాన్ సిద్ధం చేశారు।